हाय गैस वेलकम टू स्मार्ट गगन व्लॉग्स अयिते ई रोजु मनं ओक टापिक तो मुंदुकु वस्तुन्नामु आ टापिक ए इदी दीनि पेरु वच्चेसी दोसर तीगानन्स अंटारु इदी वच्ची मन अडवि प्रांतमैन अडवि प्रांतं पक्कन उन्न विलेजेस लो दोरुकुतू उंटुंदि सो अयिते दीनि वल्ल उपयोगालु एंटि दीनि वल्ल बेनिफिट्स एंदि नेंस अंटे एंडल्लो वेडिकि तट्टुकोलेक कोंतमंदि ఉంటారు కదా వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది సో అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎలా దీన్ని చేయాలనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్స్ వెల్కమ్ టు ప్రిపేరింగ్ అయితే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆకులను క్లీన్ చేసుకుందాం వాటర్ అండ్ ప్లేట్లు అవన్నీ ప్లేట్ అండ్ పంచదార ఫిల్టర్ చేసుకోవడానికి తెచ్చుకున్నాము ఇది వాటర్లో మిక్స్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఫిల్టర్తో ఆ వాటర్ అనేది మనం ఈ ప్లేట్లోకి తీసుకోవాలి సో అయితే రెడీ చేసుకుందాం ఇప్పుడు దీన్ని మాత్రం ఇప్పుడు క్లీన్ చేయబోతున్నాము ఫ్రెండ్స్ దీన్ని మనం క్లీన్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి మనం గ్రైండర్తో మిక్సింగ్ చేసుకోవాలి ఇదే గ్రైండర్ చేతులతోనే మిక్సింగ్ చేసుకోవాలి బాగా నుజ్జు నుజ్జుగా చేసేయాలి చేసిన తర్వాత ఈ ఫిల్టర్తో మనం ఫిల్టర్ చేసుకొని ఇదంతా తీసుకోవాలి తీసుకున్న తర్వాత చూస్తూర్లే దాంట్లో ఏముంది ఇప్పుడు వాటర్ తగినంత వాటర్ తీసుకోవాలి ఈ ఆకులకు సంబంధించిన తగినంత వాటర్ తీసుకొని ఇప్పుడు మిక్సింగ్ అనేది చేయాలి ఓకే చేతితో గ్రైండర్ లాగా మిక్సింగ్ చేసాము ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుందాం ఫిల్టర్ ఎందుకంటే మనం మిక్సింగ్ చేసిన ఆకులన్నీ అందులోనే ఉండిపోతుంది ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే ఆకులు అనేది దాంట్లో రావు ఈ విధంగా పక్కన పడేస్తే మిక్సింగ్ అయిన ఆకులు రావు సో అయితే మనం ఇది వచ్చేసి ఈరోజు ఎందుకంటే గుర్తుకొచ్చి నేను ఇవన్నీ చేస్తా ఉన్నాను ఇవి 1 మంత్ కాదు 15 సంవత్సరాల ముందుగా నేను ఒక హాస్టల్లో చదువుకున్నాను ఇక్కడే హాస్టల్ దగ్గర మా స్కూల్లో టీచర్స్ అందరూ దీన్ని ఒకరోజు మా అందరికీ ప్రిపేర్ చేసి ఇచ్చారు అప్పుడు తినలేకపోయాను నాకు నచ్చలేదు అది అంటే ఒంటికి మంచిది వేడికి మంచిది అని చెప్పేవాళ్ళు నేను తీసుకునేది కాదు అది అప్పుడప్పుడు అలా చేసుకుంటూ అలవాటు అయిపోయింది చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఇది మన లాక్స్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాను ఫిల్టరు పూర్తయిపోయింది ఇది వచ్చేసి 2 మినిట్స్ గాలి కన్నా ఎండ కన్నా ఆరబెట్టాలి ఆరబెట్టడం వల్ల ఇదంతా ఒక ఫ్రిడ్జ్లో పెట్టిన గెడ్లాగా వచ్చేస్తుంది అయితే దీన్ని తాగడం వల్ల దీన్ని తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది వేడికి కూడా మంచిది దానివల్లే దీన్ని తినడం వల్ల కషాయంగా ఉంటుంది అది చేసుకోవాలి చక్కెరతో 2 మినిట్స్ తర్వాత ఇవి ఒక ఫ్రిడ్జ్లో పెట్టిన గెడ్లాగా అయిపోతుంది ఇది వచ్చి చెక్ చేస్తున్నాను తట్టను కూడా ఈ మారుగా మీకు అనుమానం ఉంటే తట్టను కూడా ఈ మారు పెడుతున్నాను క్రాస్గా పెట్టి చూపిస్తున్నాను తట్ల నుంచి పడడం లేదు చూడండి ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా వచ్చాక మనం ఇప్పుడు పంచదార అనేది కలిపేద్దాం ఈ విధంగా మనం పంచదార పైన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి అయితే కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది అదేదో ఒకేపారిగా మీరు గ్రైండ్ లాగా మిక్స్ చేసినప్పుడు ఒకేపారిగా పంచదార కలుపుకోవచ్చు కదా అనేసి అలా కలపడం వల్ల దీంట్లో ఉన్న శక్తి కొంచెం తగ్గుతుంది అలా చేయకూడదు అది కొంచెం న్యాచురల్గా ఉండాలి దానివల్ల పైనే చల్లుకుంటే టేస్ట్ కోసం అంతే ఇలా కొంతమంది పంచదార వేసుకోకుండా కూడా తిన్న వాళ్ళు కూడా ఉన్నారు అంతే అంత న్యాచురల్గా తినడం వల్లే వేడికి ఇంకా చాలా మంచిది ఇది కొంతమందికి నచ్చదన్నమాట నచ్చకపోతే ఈ విధంగా పంచదార కలుపుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇలా 2 మినిట్స్ చక్కెరతో నానబెడేసి ఇంకా మనం తినేయాల్సిందే అంతే ఈ విధంగా కట్ చేసి మా ఫ్యామిలీకి ఇచ్చేస్తాను మా ఫ్యామిలీలో కూడా కొంతమంది దీన్ని తినలేక తింటారు ఎంతైనా వేడికి మంచిది కదా మన ఎండలో కష్టపడుతూ ఉంటాము ఇంటికి వచ్చాక కూల్ అవగానే
దీన్ని తీసుకున్నామంటే ఎండలో సైతం లెక్క చేయకుండా మనం కష్టపడడానికి ఇది చాలా చాలా న్యాచురల్. ఓకే, ఎండను కూడా లెక్క చేయమన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ దోసర తీగపై మీ కామెంట్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మన వీడియో మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇలాగా నా లాక్స్లో కొన్ని వీడియోస్, అలాగే మేకింగ్ వీడియోస్, ఇలాంటి చాలా వీడియోస్ కూడా మీ ముందు తీసుకుని రావాలని అనుకుంటున్నాను. ఇట్లు మీ గంగయ్య, థ్యాంక్ యూ.